తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీన్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే తెలంగాణ సిగలో మరొక మణిహారం వచ్చి చేరుతుంది. తెలంగాణ కాంతిపుంజంలంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పటికీ సిద్ధమైంది. రేపు జాతికి అంకితం కానుంది. రేపు సెకండ్ యూనిట్లో ఎనర్జేషన్ ప్రారంభించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారి పైన ప్రతి ఒక్కరు కూడా హర్షోద్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2015లో ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించి తెలంగాణను వెలుగులు జరిగిన తెలంగాణగా, మిగులు విద్యుత్ తెలంగాణగా మార్చేందుకు ఎంతో ముందు చూపుతో నిర్మించినటువంటి ప్లాంట్ ఇప్పటికీ పూర్తి కావడం, రేపు జాతికి అంకితం కావడంతో ప్రతి ఒక్కరు కూడా గుండెలు ఉప్పొంగిపోతూ ఉన్నాయి. కేసీఆర్ గారి సంకల్ప సిద్ధికి నిదర్శనమైనటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ రేపు ప్రారంభమవుతుండడం, నేషనల్ గ్రిడ్కు అనుసంధానం కావడం తెలంగాణకు వెలుగులు పంచుతుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క కృషిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆయన అవిరల కృషితోనే, ఆయన అంకుటిత దీక్షతోనే ఈ ప్లాంట్ అంతా కూడా పూర్తయింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించారు కేసీఆర్ గారు. ఇక్కడ ఉంటుండే సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని తెలంగాణకు ముందు చూపులాగా, తెలంగాణను వెలుగు జిరుగుల రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్ గారు ఈ ప్లాంట్ నిర్మించారని కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. మరొక అర్థ విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఈరోజు అక్రమ అరెస్టులతో అట్టుడికిపోయింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ముందస్తు బైండౌన్ చేసి పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఈ అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా ఖండించడం జరిగింది. ఎక్కడికక్కడ ఆందోళనలు వ్యక్తం చేశారు. పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, రేవంత్ రెడ్డి భయపడుతూ తిరుగుతూ ఉన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తే ఎందుకు ఇంత భయపడాల్సి వస్తుందని కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా విడుదల చేయాలి, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తుంగతుర్తి నియోజకవర్గంలోని నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగానే తెలంగాణను సాధించుకున్నాం. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే హైదరాబాద్ నిరసన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసి పోలీసులు నిర్బంధకాండ కొనసాగించారు. హరీష్ రావుని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు నక్లెస్ రోడ్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ నక్లెస్ రోడ్డుకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ అదుపులో తీసుకొని రోజంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రధానంగా మోత్కూరు, అడ్డగూడూరు, మోత్కూరు సంబంధించి అదేవిధంగా తిరుమలగిరి, అరవపల్లి మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ మార్గ మధ్యలో అడ్డుకొని ఆయా పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్య పట్ల ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పోలీస్ రాజ్యం నడుపుతూ పోలీస్ పహార నడమ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తూ పోలీసులు నిర్బంధకాండ కొనసాగించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. రామగుండం నియోజకవర్గం గోదావరికని మున్సిపల్ చౌరాసా వద్ద కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకన్ చందర్ వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు సముచిత న్యాయం ఉండే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఒక మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటూ ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఆయన సూచించినటువంటి సన్మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం నియోజకవర్గం గోదావరికని విఠల్ నగర్ ఐసీడీసీ కార్యాలయం మీద అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు దీక్ష చేపట్టారు. జగదీశ్వరి అనే హెల్పర్కు న్యాయం చేయాలంటూ కూడా వీరంతా కూడా ఐసీడీసీ కార్యాలయం మీద ఆందోళన చేపట్టారు. విఠల్ నగర్ సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి భాగ్యలక్ష్మి అనే ఆమె బదిలీపైన వెళ్తున్న నేపథ్యంలో ఆ యొక్క పోస్టును సంబంధిత 13 ఏళ్ళుగా అక్కడే పనిచేస్తున్నటువంటి హెల్పర్కు ఇవ్వాలంటూ కూడా బాధితులంతా కూడా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆమెకు అన్ని రకాల అర్హత ఉన్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వివరించి మరొక స్థానికేతలకు ఇవ్వడం పట్ల వాళ్ళంతా కూడా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లంతా కూడా ధర్నా చేపట్టారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వారంతా కూడా ఐసీడీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు జగదీశ్వరికి న్యాయం చేసేంత వరకు కూడా దీక్ష విరమించలేదంటూ కూడా వారంతా దీక్ష పెంచుకున్నారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధి జీఎం కార్యాలయంలో 2 కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు బాహాబాకి పాల్పడ్డ సంఘటన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ 2 కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి రీజియన్ పరంగా ముఖ్య హోదాలో ఉన్నటువంటి నాయకులు బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకోవడం దారుణం అంటూ కూడా కార్మిక లోకం అంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అధికారుల ముందు సాక్షాత్తు జీఎం కార్యాలయం ఎదుట ఒక ఉన్నతాధికారి ఛాంబర్లో పెద్ద ఎత్తున కూడా బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రస్తుతం అయితే కార్మిక లోకంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఈ విధంగా అసహనంగా వ్యక్తం చేస్తూ ఈ విధంగా వ్యవహరించినటువంటి వీళ్ళ మనకు నాయకులు అంటూ కూడా కార్మిక లోకం అంతా కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం స్మృతివనం దగ్గర తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పే స్కేల్, రెగ్యులరైజ్ వంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఈ నెల 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామన్నారు. బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమంకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతుంది. ఐజ మున్సిపాలిటీ కేజీబీవీకి బీఆర్ఎస్వి నేతలు పల్లయ్య తదితరులు వెళ్లారు. అక్కడున్న సిబ్బంది లోపలికి వెళ్లకుండా గేట్ కి తాళం వేశారు. ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్వి నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గురుకులాలలో పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నందుకే లోపలికి వెళ్లనివ్వట్లేదని బీఆర్ఎస్వి నేతలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా హన్మకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయభాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను నాయకులంతా కూడా కొనియాడారు. మరో వార్త చూసినట్లయితే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలోని అన్ని శాఖలు గాడీ తప్పి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని, ముఖ్యంగా పోలీస్ శాఖ హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉందని చెప్పి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సిపికి అనేక సార్లు ఫిర్యాదు చేసినా దానిపైన విచారణ చేస్తామన్నారే తప్ప ఇంకా పోలీసుల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం సాధించాలని రాష్ట్రంలో ప్రజా పాలన ఉత్సవాలు చేస్తూ ఉన్నారని చెప్పి విమర్శించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరో ప్రధాన వార్త చూసినట్లయితే హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు ఉదయం నుంచే తొలగించి వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తామంతా అనేక సంవత్సరాలుగా అదే వ్యాపారాలుగా అవే జీవనోపాధిగా బతుకుతూ ఉన్నామని చెప్పి ఇప్పటికీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తాము జీవనోపాధి ఏర్పరచుకోవాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఒక క్రమంలో మున్సిపల్ అధికారులతో వాళ్ళ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసిన ఆ సముదాయాలన్నీ కూడా తొలగించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ అంబేద్కర్ సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమానికి, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో పలు వాహనాల ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా కనీసం ఆహ్వానం పలకడం లేదని చెప్పి బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా తమ ఆవేదన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని చెప్పి వాళ్ళంతా కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి పోలీసులు తరలించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పత్యానాయక్తో పాటు మరికొందరు నేతలు, కర్తాల్లో మాజీ జడ్పీటీసీ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్తో పాటు మాజీ
వైఎంపీపీ ఆనంద్తో పాటు పలువురు మాజీ సర్పంచ్లు, పలువురు నేతలను కూడా అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి పోలీసులకు తరలించారు. అంబేద్కర్ విగ్రహ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పిస్తామన్న చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినిపించుకోకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న క్రమంలో ఇటు బీఆర్ఎస్ నేతలకు అటు పోలీసులకు వాగ్వివాదం జరిగింది. స్వల్ప తోపులాట కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, అక్రమ అరెస్టులకు, నిర్బంధాలకు, జైళ్లకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని చెప్పేసి బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ జడ్పీటీసీ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే, గురుకులాల బాటలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బల్మూర్ మండల కేంద్రంలోని పలు గురుకులాలను, హాస్టళ్లను తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి వసతుల గురించి ఆరా తీశారు. కిచెన్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, విద్యార్థులకు వండుతున్నటువంటి వంటల గురించి, అందుతున్న విద్య గురించి ఆరా తీసి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులు పలు సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రతి ఒక్కరూ లోబడి నడుచుకోవడంతో పాటు ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ భదావతి సంతోష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ భదావత్ సంతోష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులతో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, అచ్చంపేట మండలం పుల్జాల ప్రాథమికోన్నత పాఠశాలలో అనుకోని సంఘటన జరిగింది. పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నటువంటి సరిత అనే విద్యార్థిని ఆడుకుంటున్నటువంటి క్రమంలో పాఠశాలలో ఉన్నటువంటి 2 పిల్లల మధ్యలో తల ఇరకడంతో ఇబ్బందులకు గురి అయింది. ఆ ఇబ్బందిని గ్రహించినటువంటి పాఠశాల సిబ్బంది హుటాహుటిన స్థానికుల సహాయంతో ఆ పిల్లర్లను కొంత కటింగ్ చేయడంతో క్షేమంగా అమ్మాయి తల బయటికి రావడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ పిల్లలు ఆడుకునే క్రమంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫెయిర్కు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సైన్స్ ఫెయిర్ను జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు విద్యార్థి దశలోనే ఉపాధ్యాయులు సైన్స్ పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలను సాధించే వరకు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఈరోజు జిల్లాలో పర్యటించారు. జడ్పీఆర్లో బహిరంగ విచారణ చేపట్టిన సందర్భంగా పలు బీసీ సంఘాలకు చెందిన ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పలు బీసీ సంఘాలతో కలిసి డెడికేషన్ కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. అలాగే 9వ షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట
సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు సమ్మె బాట చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఉద్యోగులు తమకు ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 20 లక్షల రూపాయలు చెల్లించాలని, అలాగే తమకు నెల నెల వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తమను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు ఒకసారి గమనిస్తే, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. భారతదేశ నిర్మాణంలో ఆయన పాత్రను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్రాది రామచంద్ర, ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మౌసుదన్, డీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్కు ఘనంగా నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మోసన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు. పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను జైలు పాలు చేస్తుందని మండిపడ్డారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని, ప్రశ్నించే గొంతుకను తొక్కేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల బాలల కళాశాలలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు. కళాశాల ప్రాంగణం అంతా పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలతో పెరిగిపోవడంతో వాటిని కట్ చేయించాల్సిన బాధ్యత విద్యార్థులకు అప్పగించారు. గత 4 రోజులుగా తరగతులను వదిలేసినటువంటి విద్యార్థులు కత్తులు పొడవళ్లు పట్టుకొని ఆ చెట్లు నరకడం విమర్శలకు తావిస్తుంది. విద్యార్థులను బానిసలుగా చేసినటువంటి ఆ కళాశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ మధురపట్నం ప్రాంతంలో 9 చోరీలు చేసినటువంటి ఒక బండి గోపి అనేటువంటి దొంగను మధుర పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి దాదాపు 2 లక్షల రూపాయల నగదు, 150 గ్రాముల బంగారం, 250 గ్రాముల పైగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. మీడియా సమావేశం నిర్వహించినటువంటి వైరా ఏసీపీ ఇతను చేసినటువంటి 9 దొంగతనాల్లో దాదాపు 8,68,000 రూపాయలకు సంబంధించినటువంటి రికవరీ చేసినట్టుగా మీడియాకు తెలిపారు. గిరిజన సంక్షేమ హాస్టల్ సందర్శనకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్వి నాయకులను అడ్డుకుంటున్నారు. ఇల్లందులో గిరిజన బాలికల కళాశాల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో అనుమతి లేదని లోపలికి అనుమతించకపోవడంతో కళాశాల ప్రాంగణం ఎదుట బయటాయించి నిరసన తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, మంచి భోజన సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రిలో మందుల కొరత నెలకొంది. జగిత్యాల జిల్లా నలుమూల నుంచి వస్తున్నటువంటి పేషెంట్లకు ఎటువంటి మందులు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఉదాహరణకు 5 మందులు రాసిస్తే కేవలం 1 మాత్రమే అందుబాటులో ఉంటూ మిగతా మెడిసిన్ మొత్తం కూడా బయట నుంచే కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో నెలకొంది. ఈ క్రమంలో ఆ పేషెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా నిరుపేదలుగా ఉన్నటువంటి తాము బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఇవాళ నెలకొందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని బాధితులు, అలాగే ఈ పేషెంట్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. ఇక మరొక వార్త, మెట్పల్లి పట్టణంలో ఉన్నటువంటి ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక నిన్న మధ్యాహ్నం తప్పిపోయింది. మరి ఆ బాలిక ఎటు వెళ్ళింది, అసలు ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ మెట్పల్లితో పాటు మిగతా ప్రాంతాల్లో ఆ బాలిక కదలికలు ఎటు వెళ్ళాయి, ఎటు వెళ్ళింది అన్న కోణంలో అయితే ప్రస్తుతము విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరి అసలు ఆమె తప్పిపోయిందా లేదంటే కావాలని వెళ్ళిందా అన్న కోణంలో అయితే ప్రస్తుతము విచారణ సాగుతుంది. ఉమ్మ
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఉత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు పాల సాయిరాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఇక సిద్దిపేటలోనే అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ దేశానికి సేవ చేసిన సేవల్ని కొనియాడారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఈరోజు సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన కాంట్రాక్టు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ సర్వీసులు రెగ్యులరైజ్ చేసే విధంగా చర్య తీసుకోవాలని వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు ముఖ్యమంత్రి తమ హామీని నెరవేర్చుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు తమ ధర్నా కొనసాగుతుందని చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్కు తరలి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమవుతున్న క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద జరిగినటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పటంచెరుకు సంబంధించిన 2 కార్పొరేటర్లు మెట్టు కుమారు, అట్లాగే సింధు ఆదర్శ్ రెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. జహీరాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి ఘటన జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్తో పాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలకు దిగారు ఉద్యోగులు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఉద్యోగికి 12,000 రూపాయల కనీస వేతనం చెల్లించడంతో పాటు 61 సంవత్సరాలు నిండిన రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు 20 లక్షల బెనిఫిట్ను అందజేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి సర్కారు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, నిర్లక్ష్య వైఖరి వీడనాడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు ఉద్యోగులు.